పాఠశాలలు పునఃప్రారంభం సమయానికి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆర్జేడీ సుబ్బారావు తెలిపారు. ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జేవీకే కిట్లు భద్రపరిచే స్టోర్ రూమ్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండల విద్యాశాఖ అధికారి మధుసూదన, పాఠశాల ఉపాధ్యాయులు, సిఆర్పీలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో జేవీకే కిట్లను పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా కిట్ల నాణ్యతను పరిశీలించేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆర్జేడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చించిరామయ్య, కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం, సిఆర్పీలు కామాక్షి, బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు జగనన్న విద్యా కానుక 4 మెటీరియల్ పిల్లలకందరికీ బడి తెచ్చిన వెంటనే పిల్లల చేతిలో ఉండాలి, దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. నన్ను ఈ జిల్లాకు ఈ యొక్క జేవీకే 4 దానికి అబ్జర్వర్గా వేయడం జరిగింది. ఆ సందర్భంలో ప్రతి మండలంలో మనకు ఒక లొకేషన్ పాయింట్ ఐడెంటిఫై చేయమని, ఆ లొకేషన్ పాయింట్ సేఫ్టీగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోమని చెప్పి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ముత్తుకూరు జిల్లా స్కూల్కు రావడం జరిగింది. మరి ఇక్కడ నాబార్డు సంబంధించిన బిల్డింగ్ను జేవీకే 4 మెటీరియల్ పెట్టడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఆ మెటీరియల్ స్కూల్ కూడా కొత్త బిల్డింగ్ కాబట్టి సేఫ్టీ పరంగా అది అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఒక వాచ్మెన్ కూడా మనకు అందుబాటులో ఉండాలి, వాచ్మెన్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈసారి మనకు ప్రతి స్టూడెంట్ కూడా జేవీకేలో ఉన్న 8 మెటీరియల్ ఖచ్చితంగా పిల్లలకి ఏది తక్కువ కాకోకుండా అందజేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఇంకొకటి వచ్చేసి ఈ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ కానీ, రిసీవింగ్ కానీ, క్వాలిటీ చెక్ కానీ కోసం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మండల్ లెవెల్ కమిటీస్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండల్ లెవెల్ కమిటీలో ఎంఈఓ గారు చైర్మన్ గాను, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కన్వీనర్ గాను, మిగతా వాళ్ళు మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. దీని ఈసారి మనకు ప్రధానమైన అంశం ఏంటంటే క్వాలిటీ చెక్. మరి ఇంతకుముందు మనం ఎప్పుడూ మండల లెవెల్లో క్వాలిటీ చెక్ చేసి స్కూల్స్కు పంపలేదు, కానీ ఈ సంవత్సరము మరి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము మెటీరియల్ వచ్చిన వెంటనే మన మండల ఇంజనీర్తోనూ, తర్వాత వెలుగు సంబంధించిన ఏపీఎంతోనూ మెటీరియల్ అంతా కూడా అన్ని మెటీరియల్ క్వాలిటీ చెక్ చేసి వాళ్ళు కరెక్ట్గా ఉన్నాయి అన్న వాటినే మేము స్కూల్ పాయింట్కు పంపించడం అనేది జరుగుతుంది. ఈ మెటీరియల్ కూడా ఈసారి స్కూల్ పాయింట్కు బస్సులను మేము ఏర్పాటు చేస్తున్నాము. ఆ బస్సు రూట్లు వేసి ఆ రూట్ల ద్వారా స్కూల్ పాయింట్కు ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా బడికి తెరవడానికి ముందే. మనసున్న మంచి మనిషి అనునిత్యం అభివృద్ధిని ఆకాంక్షించే మా సోదర సమానులు ముత్తుకూరు వైఎస్ఆర్సీపీ యంగ్ టైగర్ మా ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని, మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అల్లంపాటి గోపాల్, ఉప సర్పంచ్, తాళ్లపూడి గ్రామ పంచాయతీ, దువ్వూరు హరికృష్ణ, తాళ్లపూడి గ్రామ సచివాలయం కన్వీనర్ అల్లంపాటి నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, కోట సుధీర్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, గోనెల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కప్పల గురువు. జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో మానవత్వం, నడకలో గాంభీర్యం, పేదలంటే అభిమానం, అందరిని చిరునవ్వుతో పలకరించే మీ లైజం, తండ్రికి తగ్గ తల్లిడు, కాకాని ఆశయ సాధన కోసం కలిసి నడిచే శ్రామికుడు, యూ తైకాన్, వైఎస్ఆర్సీపీ ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, సామాజికంగా భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ మస్తాన్, అగ్ని, వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు బ్రహ్మదేవి, పల్లికుండ ప్రతాప్, వల్లూరు గ్రామ సర్పంచ్ అంకుపల్లి సుధాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరు షేక్ జమీన్, కోఆప్షన్ సభ్యులు ముత్తుకూరు మండల ప్రజాపరిషత్, కట్టా సుబ్రహ్మణ్యం, నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బ్రహ్మదేవి, షేక్ బషీర్, పొదలకూరు లెమన్ మార్కెట్ డైరెక్టర్.
ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మంచి మనసుతో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్సీగా గెలిపించిన మిమ్మల్ని అందరినీ నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ నెల 12వ తేదీన బుధవారం అమరావతిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఈ కార్యక్రమానికి మీరు తప్పక హాజరై నన్ను ఆశీర్వదిస్తారని మిక్కిలి ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.